బోధనలో జనం లేక సభ వెలవెలబోయిందన్న టిఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు నిజామాబాద్ బీజేపీ లీడర్ అల్జాపూర్ శ్రీనివాస్. నిజామాబాద్ జిల్లా బోధనలో బీజేపీ బహిరంగ సభతో టిఆర్ఎస్ నేతల్లో వణుకు పుట్టిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఫాలోయింగ్ చూసి టిఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. అవినీతి భూకబ్జాలు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కేరాఫ్ అడ్రస్ గా ఉన్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్ కి బుద్ధి చెబుతారన్నారు. బండి సంజయ్ని విమర్శించే స్థాయి టిఆర్ఎస్ నేతలకు లేదన్నారు శ్రీనివాస్. మీ స్థాయి మర్చి బండి సంజయ్ యొక్క రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు వారి గురించి మాట్లాడతే గాని అరవింద్ గురించి మాట్లాడతే గాని జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించారు. డిఫరెంట్ గా నిజామాబాద్ జిల్లా రాజకీయ ముఖచిత్రం చేంజ్ అవుతా పోతున్నది. మీరు ఈర్ష్యతోని మాట్లాడినంత మాత్రాన డిఫరెంట్ గా ప్రజలకు పాజిటివ్ గా బండి సంజయ్కే లాభిస్తే తప్ప మీకు మాత్రం కాదు. టిఆర్ఎస్ ఇది మునిగే నావ. టిఆర్ఎస్ పార్టీ ప్రజాద్రోహి. టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు తెలంగాణ ప్రజలకు మోసం చేసిన విషయాన్ని మీ అవినీతి అక్రమాలన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి కేవలం రాష్ట్ర పార్టీ కాదు, బండి సంజయ్ కాదు, యావత్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజలకు సైతం కూడా చైతన్య పరిచింది. ఆ విషయాలన్నీ కూడా కన్న ముందు కనబడతా ఉన్నాయి. చాలా ప్రస్ఫుటంగా ప్రజల యొక్క భారతీయ జనతా పార్టీకి మద్దతు పంపుతున్నట్టు ఒక రెస్పాన్స్ కనబడతా ఉన్నది. మీరు చేసిన తప్పులు డిఫరెంట్ గా మీ రికార్డ్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ముందర, ఈడీ ముందర, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ముందర డిఫరెంట్ గా మరి వన్ బై వన్ తప్పుల ఖాతా మొత్తం జమ అవుతా ఉన్నది.